ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సీబీఐ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అగ్రనాయకుల నివాసాలపై దాడులకు దిగింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సోదాలను నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు. ఆయనతో పాటు ఒకరిద్దరు ఇతర మంత్రుల ఇళ్ల మీద కూడా సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు సాగిస్తున్నారు. ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపీకృష్ణ నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు మెరుపుదాడులకు దిగారు. ఈ ఘటన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు అధికార యంత్రాంగంలోనూ కలకలం రేపింది. ఏకకాలంలో చేపట్టిన ఈ దాడులకు ప్రధాన కారణం ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన నూతన ఎక్సైజ్ పాలసీనే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీని ఆమోదించడం భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు, ఫిర్యాదులు అందడం వల్ల దాడులు చేపట్టినట్లు సమాచారం. సిబిఐ అధికారులు తన నివాసానికి చేరుకున్నారనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన దీనిపై వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు. విద్యా వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్దినందుకే ఈ దాడులను చవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. సమాజానికి, ప్రజలకు మంచి చేయాలనుకునే వారిపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయపు పన్ను అధికారుల దాడులు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. ఈ దాడుల పట్ల తాను భయపడట్లేదని, సిబిఐ అధికారులను స్వాగతిస్తున్నానని మనీష్ సిసోడియా చెప్పారు. ఇదివరకే తనను ఇరికించడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగాయని, అవేవి తనను అవినీతిపరుడుగా నిర్ధారించలేకపోయాయని చెప్పారు. అప్పుడెలా తాను నిజాయితీగా బయటపడ్డానో, ఇప్పుడు అదే విధంగా బయటికి వస్తానని అన్నారు. మంచి చేయాలనుకునే వారికి ఇబ్బందులకు గురి చేస్తే దేశం ఎలా అగ్రస్థానానికి చేరుకుంటుందని ప్రశ్నించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపట్టిన విద్య, వైద్య రంగాల అభివృద్ధి కొందరికి కంటగింపుగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే ఆరోగ్య, విద్యా మంత్రిని తమ రాడర్లోకి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తమ ఇద్దరి మీద ఎలాంటి ఆరోపణలు లేవని, సిబిఐ అధికారులకు అందిన ఫిర్యాదులు కేవలం ఆరోపణలేనని చెప్పారు. న్యాయస్థానాల్లో తమ నిజాయితీని నిరూపించుకుంటామని పేర్కొన్నారు. ఢిల్లీలో విద్యా ప్రమాణాలను పెంచడం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని మనీష్ సిసోడియా చెప్పారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అవర్ చిల్డ్రన్ ఆర్ వర్త్ ఇట్ శీర్షికను ఇది ప్రచురితమైంది. మనీష్ సిసోడియా ఓ విద్యార్థినితో మాట్లాడుతున్న ఫోటోను ప్రముఖంగా ప్రింట్ చేసింది. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన అరగంటకే సిబిఐ దాడులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.